హాయ్ గైస్, వెల్కమ్ టు అశ్విని కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీకు నేను బెల్లంతో పరమన్నం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. పాలు విరగకుండా మనకు పెర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోలకు నోటిఫికేషన్ మీకు వస్తాయి, మీరు వెంటనే చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడు పరమన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. హాఫ్ బౌల్ రైస్ తీసుకొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే మనకి పరమన్నం బాగా ఉడుకుతుందండి. ఒక గిన్నె తీసుకొని ఒక 1/2 లీటర్ పాలు పడతాయండి. హాఫ్ బౌల్ రైస్ కదా మనం తీసుకుందాం, ఒక 1/2 లీటర్ పాలు ఆ గిన్నెలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా గిన్నెలో తీసుకున్న పాలు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆ పాలు స్టవ్ మీద పెట్టుకొని పొంగు వచ్చే వరకు మరగబెట్టుకుందామండి. ఈ బెల్లం పరమాన్నం చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకు ఏ దేవుడికైనా సరే నివేదించుకోవచ్చు. నవరాత్రులప్పుడు, వినాయక చవితి నవరాత్రులప్పుడు, దేవి నవరాత్రులప్పుడు ఏ దేవుడికైనా సరే మనం ప్రసాదాన్ని నైవేద్యం కింద నివేదించుకోవచ్చు. ఇప్పుడు పాలు పొంగు వచ్చినాయి కదండి, ముందుగానే మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, హాఫ్ బౌల్ రైస్ అవి వేసి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి మెత్తగా ఉడుకుతుందండి రైస్ మొత్తం కూడా. ఒకసారి కలుపుకొని అలాగా ఉడికించుకుందాం. 10 నిమిషాలు పోయాక చూడండి, దగ్గరికి అయిపోయి పాలు మొత్తం మనకి పరమన్నం కూడా ఉడికిపోయింది కదా. మెత్తగా మెతుకు పట్టుకొని చూస్తే ఇప్పుడు ఇందులో మనం 1/2 కప్పు బెల్లం తురుపు యాడ్ చేద్దాం. బెల్లంతో మనం ఏ స్వీట్ చేసినా సరే అందులో కొద్దిగా షుగర్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని బెల్లం కరిగే వరకు కూడా మనం ఉడికించుకుందాం 1-2 నిమిషాల పాటు. అలా కలుపుకుంటూ ఉంటే బెల్లం కరిగిపోతుంది మనకి. చూడండి, బెల్లం కరిగి కొంచెం దగ్గరికి అయ్యింది కదా, 1-2 నిమిషాల పాటు అయితే దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం 1/2 పించ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇలాచీ పౌడర్ ఏ స్వీట్లో వేసినా సరే ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, మనకు బెల్లం కూడా మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని బాగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేయడానికి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం 1-2 టేబుల్ స్పూన్ల ఆవునే వేసుకొని మరగబెట్టుకుందాం. నెయ్యి కొంచెం మరిగింది కదండి, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి దోరగా ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై చేసుకొని బాగా మనకు చల్లారిన తర్వాతే మనం ఆ పరమన్నంలో యాడ్ చేయాలండి, లేకపోతే పాలు విరిగిపోయినట్టు అయిపోతుంది అన్నమాట. ఇది చల్లారాలి, మనకు పరమన్నం కూడా బాగా చల్లారాలి, అప్పుడు మిక్స్ చేసుకుంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఫ్రై అయినాయి కదా కొద్దిగా. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయినాయండి, మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు చల్లారబెట్టుకుందాం కాసేపు. ఇప్పుడు మనకు 2 కూడా చల్లారిపోయినాయండి, ఇవి వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, వేడి బెల్లం పరమన్నం, ఎంతో రుచికరమైన బెల్లం పరమన్నం రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మై టెలిగ్రామ్ ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.